సినిమాల్లో ఆయనకి అవార్డులు రివార్డులు ఎన్నో వచ్చాయి. సమకాలీన రాజకీయాల్లో మాత్రం కొంత తడబడుతూ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, డాక్టర్ బాబు మోహన్ గారు. ఆయన మాజీ మంత్రి, టాలీవుడ్ కమెడియన్గా అందరికీ పరిచయం. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు, ఇంటరాక్ట్ అయ్యడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు బాబు మోహన్ గారు? సినిమాలు కాకుండా ఇప్పుడు సమకాలీన రాజకీయాలు చూస్తే మీరు బీజేపీలో స్థిరపడినట్టేనా, కంఫర్టబుల్గా ఉన్నట్టు? బీజేపీలో ఇప్పుడు స్థిరపడటం ఏంటి సార్? ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే మిత్రపక్షం బీజేపీ అని రెండు పార్టీలు కలిసి పోటీ చేయటం, కలిసి రాజకీయం చేయటం, కలిసి ప్రజలకు సేవ చేయటం, అప్పటి నుండి ఎన్టీ రామారావు గారే నన్ను ప్రచారాలకు పంపేది. దానికి స్థిరత్వం ఉంది. ఎన్టీ రామారావుకు నచ్చిన పార్టీతో పొత్తు కనుక అది స్థిరపడ్డ పార్టీ కింద లెక్క. చంద్రబాబు గారు అనవసరంగా జడగొట్టారు, కానీ లాస్ట్లో కాంగ్రెస్లో అక్కడ ఆంధ్రను కలిపి ఇక్కడ ఏమో వదిలేసి అస్తవ్యస్తం అయిపోయింది ఎన్టీ రామారావు గారు కలలు కన్న టీడీపీ. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం, కాంగ్రెస్ని అడ్రస్ లేకుండా చేస్తా, కాంగ్రెస్ని అనే మాట్లాడేది అంత అంటే కాంగ్రెస్కు అసలు దానికి అంత చూస్తానికి పెట్టినా నేను పార్టీని అని అన్నారు ఎన్టీ రామారావు గారు ఎన్నోసార్లు. సరే, మూడు నెలల్లో నేషనల్ పార్టీని ఓడగొట్టి ప్రతిపక్షంగా కాకుండా లేకుండా ఆయన ముఖ్యమంత్రి అయిందంటే ఒక కారణజన్యుడు కాబట్టి అయిండు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు గుర్తొస్తుంటారా బీజేపీలో ఉన్నప్పుడు మీకు తరచు? నాకు అనుక్షణం, ఇప్పుడే నా దేవుడు అంటున్నా కదా. ఎన్టీ రామారావు గారు అభిమాని సార్ నేను. మా నాన్న మా అమ్మ ఎన్టీ రామారావు గారు అభిమానులు. నన్ను మా నాన్న టీచర్, అలాంటిది ఆయన ఒక ఓల్డ్ బిఏ. ఎన్టీ రామారావు గారిని ఎట్లనే చూసుకుంటూ కూర్చునేవాడు. ఇదిరా జన్మ అంటే ఇట్లా పుట్టాలరా, ఇట్లా అనేది మా ఫాదర్. ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యేటప్పటికే ఎన్టీ రామారావు గారు బాగా పీక్ స్టేజ్లో ఉన్నారు కదా, మిమ్మల్ని ఎలా మీరు ఎలా ఆయనతోటి మింగిల్ అయ్యారు? అంటే సీఎం అయిపోయారు. నేను ఖమ్మం కదా సార్. అవును, వారు సీఎం అయిపోయారు. సీఎం అయిపోయాక ఏషియన్షియల్ కమోడిటీస్ కార్పొరేషన్ పెట్టారు, నేను రెవెన్యూ ఎంప్లాయీని. సరే, కలలుగా నన్ను ఉద్యోగిని అయితే చాలు అనుకున్నాను. మా అమ్మ నాన్న కూడా నువ్వు ఉద్యోగం అయ్యి నువ్వు ఉద్యోగం అయితే చాలరా, పెద్ద అయినాక మెడ్రాస్ వెళ్ళిపోవాలి, నువ్వు మమ్మల్ని పట్టించుకోకు, ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి చూడిపోయి అప్పుడు నిన్ను అన్నందుకు మా జన్మ ధన్యం అనుకుంటాం రా, ఇది మా కోరిక, నువ్వు తెరచాలి, మాకు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు అని మా అమ్మ నాన్న అనేది నన్ను. మా అమ్మ నాన్న ఇప్పుడు ఇట్లా అన్నారేంటి, ఇప్పుడైతే కొడుకుగా ఇట్లా పుట్టాలరా అని నన్ను చూసేదేంటి అంటే నేను కొడుకును కాదా ఎన్టీ రామారావు, అట్లా చిన్నపిల్లని కదా అట్లా అనుకునేది. సరే, అట్లా అనుకుంటూ వింటూ వింటూనే నేను దగ్గర దగ్గర 5-6 తరగతుల నుంచి నేను డిగ్రీ దాకా ఇవి వింటూనే ఉన్నాను. మా అమ్మ నాన్నగారు ముందు మా అమ్మగారు చనిపోయారు, తర్వాత మా నాన్నగారు చనిపోయారు. నాకు అవే అంటే అమ్మ నాన్న ఏం కోరుకుంటే అవి కొంచెం మైండ్లో ఉంటాయి కదా. నిజమైన ప్రేమించిన కొడుకులం అయితే ఎప్పుడన్నా అడిగారు సార్ ఎందుకు ఎన్టీ రామారావు గారు అంటే అంత ప్రేమ వాళ్ళకని? పేరెంట్స్ అడుగుతా మా తల్లిదండ్రుల్ని, అడగలేం కదా, నేను అడగలా. అతిరా టీవీ చూడరా, చూడరా చూపు, చూడరా అసలు చూడరా, ఆ రాజశం చూడరా, రాజ టీవీ చూడరా, ఏదో ఇట్లా అని మురుసుకునేవాళ్ళు. ఓకే, మా ఫాదరు, మా ఇంట్లో ఒక రెండు ఫోటోలు ఉంటాయి. ఒకటి జయచిత్రలో ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంటే కవర్ పేజీది, అది నేను ఫ్రేమ్ కట్టించి పెట్టిన ఒకటి. ఇంకొకటి అది ఏదో రాజు ఏదో పౌరాణిక సినిమాది ఏదో ఉండేది ఒకటి, ఇట్లా నిలబడి ఉండేది. మంగమ్మ శపథం ఏమో ఏదో. ఓకే, అట్లా మా నాన్నమ్మ అంత మురుసుకుంటుంటే నేను నేను గ్రేట్ అనుకున్నాను. సరిగా ఎన్టీ రామారావు గారి సినిమాలే చూసేది, పాండవనమాసం 100 సార్లు చూసుంటా. అట్లా బాగా ఎన్టీఆర్ గారు మా అమ్మ నాన్న ఇష్టం కనుక నాకు కూడా ఎన్టీఆర్ గారు ఇష్టం. అట్లా అన్నగారు, అన్నగారిని చూడటం, అన్నగారిని కలవటం, తమ్ముడు అని పిలిపించుకోవటం, ఇవన్నీ జరిగినాయి కథ అంతా. అట్లా ఎన్టీ రామారావు గారికి నేను దగ్గరయ్యాను. ముఖ్యంగా నేను ఎప్పుడు కలవాలి ఎన్టీ రామారావు గారిని అని తపన పడేవాడిని. నాకు కోరిక ఉంది కదా మా అమ్మ నాన్నది. ఒక సందర్భంలో అప్పుడు ఎన్టీ రామారావు గారు విశ్వామిత్ర టీవీ సీరియల్ ఎత్తిస్తున్నారు జూ పార్కులో. లారీ డ్రైవర్ ప్రొడ్యూసర్ జయబాబు అని ఉన్నాడు, రావు గోపాలరావు గారి డేట్లు చూసేది మేనేజర్. ఆయన నేను అన్న అన్న అని పిలిచేవాడిని, నన్ను బాగా లైక్ చేసేవాడు బాగా. అసలు మెడ్రాస్లో ఉంటే ఆయనతోనే ఉండేది, షూటింగ్ ఉంటే ఆయన నాతోనే ఉండేది, నేను షూటింగ్ అయిపోతే ఆయన ఇంట్లో ఉండేది. అట్లా అన్న అన్న ప్లీజ్, బాలకృష్ణ గారు కదా హీరో మన లారీ డ్రైవర్లో, నన్ను ఒకసారి ఎన్టీ రామారావు గారు పరిచయం చేయన్నా చూస్తాను నేను
తీసుకుపో అన్న తీసుకోని అని గొడవ చేసేది. అన్న లారీ డ్రైవర్ హిట్ అయితే తీసుకుపోతా పోనీ అని పందెం కాసి కొట్టేయించుకున్నా. లారీ డ్రైవర్ సూపర్ హిట్ అన్న ఎప్పుడు బలం నేనే గెలిచినాను ఓడిపోయాను అని గొడవ పెట్టుకుంటే ఒకసారి తీసుకెళ్ళి అడిగా. షూటింగ్లో ఉన్నాడు ఆయన హైదరాబాద్ వచ్చి బాబు పదమా అన్నాడు. అయ్యో పదం పద అన్న అని ఆ రోజు నిజంగానే ఒక హాఫ్ డే షూటింగ్ లేదు నాకు ఖాళీగా ఉన్నాను ఇంట్లో. తీసుకెళ్ళాడు జోక్ పార్క్ నన్ను పరిచయం చేశాడు. చూసాం మీ సినిమా చూసాం తమ్ముడు చాలా బాగా అనిపించారు మీరు మేము కూడా చేసాం మేము మాకు కూడా ఉంది లారీ డ్రైవర్ హిట్ అసలు సందర్భం నేనేం చెప్పలేదు లారీ డ్రైవర్ హిట్ ఫస్టే ఓకే బాగా నవ్విస్తున్నారు మీరు మీరు లారీ డ్రైవర్లో కూడా బాగా నవ్వించారు మీరు లారీ డ్రైవర్ మంచి మంచి హిట్ మీది మాకు కూడా ఉంది హిట్ లారీ డ్రైవర్ అని అన్నగారు పరిచయం గారు నేను ఎట్లే ఉన్నా కదా కళ కదా. ఈ తర్వాత నాకు ఎప్పుడు సంత దొరికితే అప్పుడు పోయేటండి ఆయన గుర్తుపట్టారు మీరు బాగా నవ్విస్తున్నారు అన్నాడు కదా అనుకున్నా. ఈ లోపల రౌడీ గారి పెళ్ళాం 100 డేస్ ఫంక్షన్ ఎన్టీ రామారావు గారి చీఫ్ గెస్ట్ షీల్డ్ ఇచ్చారు నాకు. ఇక చూడండి అంటే దగ్గర చూసడమే కాదు ఇప్పుడు ఆయన చేతులు పట్టుకునే టైం వచ్చింది ఆయనను ముట్టుకొని షీల్డ్ తీసుకున్నాను కళ్ళ నిండా నీళ్ళు ఆనంద బాష్పాలు ఇలా అంటే నా కోరిక అది మామూలుగా తెరలేదు కదా. ఎన్టీ రామారావు గారు దగ్గర నుంచి చూడాలా చూసిన దగ్గర నుంచి ఇప్పుడు వేదిక మీద షీల్డ్ తీసుకున్నా మోహన్ బాబు గారేమో ఇక నాకు బాగా క్లోజ్ మేము అన్న నన్ను బాగా లైక్ చేస్తాడు. లంచ్ టైంలో ఆయన పడుకుంటాడు అటు నాకు ఇటు ఒక పక్క వేసి ఉంటుంది నేను ఇటు పడుకోవాలి అంటే పడుకోవాలంటే మంచిగా గాఢ నిద్రపోయి సుఖంగా ఒక 2-3 గంటలు పడుకునేటట్టు కాదండి. పక్కన ఎందుకు పడుకుంటూ పెట్టుకుంటారు అనుకుంటున్నారు 10 నిమిషాలు కూడా కానియాడు. ఏ లేవయ్యా దానికి దీన్ని పడుకోవటానికి వచ్చారు మీరు లే రెడీ అనేది అన్న నువ్వే పడుకోమన్నావు మళ్ళీ నువ్వే లేపుతున్నావు 5 నిమిషాలు కూడా పడుకునేవా అంటే చాలు లేవయ్యా చాలాసేపు పడుకున్నావు చాలు ఏడా 7 నిమిషాలు 7 నిమిషాలు చాలు అయ్యా రెడీ 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 అని అందుకు పడుకోబెట్టుకుంటాడు. కానీ ఆయనతో మింగిలిగా ఆయనతో కలిసి ఉంటే కూడా కష్టమే కదా. ఇక ఆయన రవి గారి పెళ్ళం దీంట్లో షీల్డ్ తీసుకున్నా బాబుమోహన్ రావయ్య మాట్లాడు అన్నాడు. అన్నగారు ఏంటన్నాను ఆయన మాట్లాడబోయా భయాన్ని ఏమంటాను అన్నగారు ముందు ఒక భయం నేను అన్నగారి ముందు మాట్లాడటం ఏంటన్నాను ఏమది ఏం తమ్ముడు ఏం జరుగుతుంది అక్కడ అన్నగారు మాట్లాడమంటే బాబుమోహన్ మాట్లాడలేదు తమ్ముడు మాట్లాడండి అన్నగారు ఇక పోయిన మైక్ కడి ఇక మా అమ్మ నాన్న అన్నయ్య చెప్పిన మైక్లో ఖచ్చితంగా మా అమ్మ నాన్న దేవుడి దగ్గర కూర్చొని ఉంటారు దేవుడితో గొడవ పెట్టుకొని ఉంటారు ఏ సత్యాగ్రహం చేసేవారు అక్కడ నాకు తెలియదు కానీ మొత్తానికి నేను సినిమాకి రావటం ఏంటో అన్నగారిని కలుసుకోవటం ఏంటో అన్నగారి చేతిలో షీళ్లు తీసుకోవటం ఏంటో ఇది పూర్వజన్మ సుకృతం కాకపోతే ఆ భగవంతుడి కటాక్షం కాకపోతే ఇది కళా నిజమా నాకు అర్థం కావట్లేదని అట్లా మాట్లాడి ఏడుస్తూనే మాట్లాడినాం ఆల్మోస్ట్గా. ఇక నన్ను అన్నగారి దగ్గరికి తీసుకొని కౌగులించుకొని ఇక అది ఇక అనుబంధం ఏర్పడిపోయింది ఆ రోజు నుంచి. కానీ ఆ తర్వాత తమ్ముడు మీరు చాలా బాగా మాట్లాడతారు బ్రహ్మాండంగా మాట్లాడతారు కమాన్ మీరు అక్కడ మీటింగ్కి వెళ్ళండి మేము చెప్పి వారు అడుగుతున్నారు మిమ్మల్ని ఇక్కడికి వెళ్ళండి మీరు వీడరు అని నన్ను పంపేవాడు. సో ఆ పరిచయంతో సినిమా రాజకీయాలు కంటారా కాదు ఒకరోజు ఈ తలసాని శ్రీనివాస యాదవే దొంగతమ్ముడు నాకు ఓకే టికెట్ కావాలంటే పోయి చెప్పి అన్నగారు అమాయకంగా అన్నగారు మంచోడు టికెట్ ఏమంటే ఇచ్చి ఇక ముందు ఇవాళ కోప్పడ్డాడు బాగా సరే తర్వాత నేను బ్రతికేలాడితే ఎందుకు అనుకుంటా సరే ఓకే అని అని అన్నాడు ఇచ్చాడు. ఇచ్చినాక మీరే కదా టికెట్ ఇప్పించారు మీరే వెళ్ళండి ప్రచారానికి వారికి మేము రామ్ అన్నాడు. ఓ అంటే పొలిటీషియన్గా ఎంటర్ అవుతుంది ఇక అంతే కదా సార్ ఇక ఫస్ట్ టైం ఉంది పొలిటికల్ మామూలు మీటింగ్లకు కార్యకర్తల మీటింగ్లో పోవటం వేరు పొలిటికల్గా నేను కమిట్ అయిపోతున్నాను కొద్దిగా ఆ రోజు భయపడ్డాను ఇక అంటే ముద్ర పడిపోదు కదా టీడీపీ అని ఇంటర్నారా గారు అభిమానిగా ఏదో కార్యకర్తల మీటింగ్లు అటు ఇటు ఏదో పోయి ఇటు అని వచ్చేది కనుక ఇక్కడ సబ్జెక్ట్ మాట్లాడాలి ఇక ఆ రోజు బాగా ఆలోచించుకున్నా. ఆ రోజు నాకు షూటింగ్ లేదు ఒకరోజు ఇక నేను 3 గంటల దాకా మా ఇంటి దగ్గర ఉన్నాడు తలసాని ఇంటి ముందే కూర్చున్నాడు నేను 94 99
93-94 వారు ఎంటర్ అయ్యారు అప్పటికే. మా మేజర్ చంద్రకాంత్ సినిమా అయిపోయింది, ఎంటర్ అయ్యారు. అది ఆ టైంలో ఇక నేను కమిటీ కాక తప్పలేదు, తలసాని సినిమా కాక ప్రచారంకి వెళ్ళాను. సరే తమ్ముడు గెలిచాడు అనుకోండి, నేనంటే బాగా నాకు బాగా క్లోజ్గా ఉండేవాడు. అలా బీజేపీ టీడీపీ కండ వేసుకొని ప్రచారం తప్పేది కాదు. ఎటు పోయినా బీజేపీ క్యాండిడేట్లకు ప్రచారం పోయేది, టీడీపీలకు ప్రచారం పోయేది. ఎందుకంటే నాకు ప్రోగ్రామ్ ఇచ్చేది అట్లా ఇచ్చేవాళ్ళు. ఎంపీ ఉన్నాడు అనుకోండి, టీడీపీ బీజేపీ కలిపే పోటీ ఉండేది. కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేకు ప్రచారం చేసేది, బీజేపీ ఇటు ప్రచారం చేసేది. సుదీర్ఘకాలం బట్టి రెండు పార్టీలు ఉన్నాయి కాబట్టి మీకు పెద్ద తేడా కనిపించట్లేదు? నాకు తేడా ఏం లేదు ఇప్పటికీ. కాకపోతే ఒక టవల్, ఒక కండవం మాయమైంది, ఒక కండవం ఒంటి మీద ఉంది. కానీ మధ్యలో టీఆర్ఎస్లోకి వెళ్ళారు కదా, అప్పుడు అది టీడీపీ అంతేనంటారు? అయ్యో నాకు అంతే కదా, మరి నన్ను ఎమ్మెల్యే చేసింది కేసీఆరే కదా సార్ టీడీపీలో. ఆయన జిల్లా మంత్రి అప్పుడు 14. అది కాక ఫ్రెండ్స్ మేము, బావగారు అని పిలుచుకునేది. కాదు బాబు బావమరుదులు అంటారండి, నిజమేనా? అవును, నన్ను బావమరుదు అంటాడు, నేను బావగారు. ఎందుకో మాకు అట్లా అట్లా కలిసింది మాకు. అంటే నాకు మా అక్క ఇష్టం అనుకోండి, మా బావ తర్వాతే అక్క అనుకోండి, కానీ ఇప్పుడు ఆ తర్వాత అక్క తర్వాతే బావ అయిపోయాడు. అంటే మా అక్క దేవత, ఆయన కాదనుకోండి. ఎందుకని బావ బావమరుదులు బాగుండాలి కదా, ఎందుకని ఒకసారి మీకు తేడా వచ్చేసింది? కొన్ని చెప్పుడు మాటలు విన్నప్పుడు రకరకాలు జరుగుతాయి సార్, పెద్ద పెద్ద కుటుంబాలే విడిపోతాయి చెప్పుడు మాటలకు, ఈ కుట్రలు కుతంత్రాలకు. బొబ్బిలి వంశం లాంటివే సర్వనాశనం అయిపోయింది. బొబ్బిలి యుద్ధం మొన్ననే చూసిన సినిమా, అసలు అంతా వాళ్ళు ఒకటే కుటుంబం ఆల్మోస్ట్గా. అవతలదిగా శత్రువు కానీ ఇవతలు కానీ ఈజీగా పొడుచుకొని చచ్చిపోయారు. నాకు అప్పుడు అర్థం కాలేదు ఎవరు. బొబ్బిలి యుద్ధం మొన్న ఈ మధ్య చూశాను సార్ నేను. ఇప్పుడు బాగానే ఉన్నారు కదా కేసీఆర్ అధికారం కానీ మొత్తం అంతా బాగానే ఉంది. ఆయన బాగానే ఉండు, ఆయన నమ్ముకున్న వాళ్ళే బాగలేరు. నాది వేరు, నేను రాజకీయం మీద ఆధారపడలేదు, నా కుటుంబం ఆధారపడలేదు, నా బ్రతుకు తెరువు రాజకీయంగా కాదు. ఎందుకంటే నేను 3 సార్లు ఎమ్మెల్యేను, క్యాబినెట్ మంత్రిగా 2 రాష్ట్రాలకు, కానీ ఒక రూపాయి లంచం తీసుకోలేదు, అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, కాంట్రాక్ట్లు చేయలేదు, రూపాయి అసలు పొలిటికల్గా ఒక రూపాయిని ముట్టుకోలేదు. కనుక అక్కడున్నా లేకపోయినా నేను నేనే. నాకు ఆ సినిమా మీద వచ్చే ఆ 2 డబ్బులే. ఇప్పటికి 4-5 సినిమాలు చేస్తున్నాను. మీరు చెప్పండి, 100% ఒక్క మచ్చ కూడా పొలిటికల్గా లేదు మీ మీద, ఎక్కడ ఆరోపణలు కానీ లేవు. కానీ 2018లో ఎందుకని అసలు కనీసం 2000 చిల్లర ఏదో ఓట్లు వచ్చినట్టుంది? అంటే డిపాజిట్లు కూడా రాని, అంటే పబ్లిక్ అర్థం బీజేపీలు టీఆర్ఎస్ నుంచి వచ్చి మీరు బీజేపీ అంటే అది నా తప్పో ప్రజల తప్పో కాదండి. చాలామంది ఏడ్చారు పాపం నేను ప్రచారానికి పోతే. సడన్గా పోయినా కదా, 2 రోజుల నోటిఫికేషన్ వస్తుందని మేము యుద్ధ ప్రాతిపదికన మొత్తం ప్రపోజల్స్ పెడతాం, శాంక్షన్ చేస్తున్నాం, ప్రపోజల్స్ పెడతాం. ఆ 2 రోజులు అయితే నేను తెల్లవారుజామున 4 గంటలకు కలెక్టర్లను లేపిన ప్రపోజల్లో పట్టుకొని పోయి, ఒక 30 కోట్లది ఒక ప్రపోజల్. అట్లా కలెక్టర్లకు మేము ప్రపోజల్స్ పంపేయాలి, తొందరగా శాంక్షన్ చేసుకోవాలా, నోటిఫికేషన్ వస్తుంది వస్తుంది అంటున్నారు ఆ టైం అన్నమాట. రేపు నోటిఫికేషన్ వస్తుందని నేను ఇవాళ ఉదయము బీసీల చెక్కులు పంచుతున్నా 500 బీసీ కార్పొరేషన్ కింద, కార్పొరేషన్ ఇవి బీసీ కార్పొరేషన్ లోన్స్. నాకు ఫోన్, అంకుల్ ఎక్కడ? కేటీఆర్ గారు. నానా నేను కాన్ఫరెన్స్లో ఉన్నా. ఎందుకు అంకుల్ బీసీ కార్పొరేషన్ చెక్కులు పంచుతున్నానా? ఎందుకంటే రేపు ఎల్లుండి నోటిఫికేషన్ అంటున్నారు కదా. నేను ఇవన్నీ చెక్కులు పెండింగ్లో ఉన్నాయి, అందుకని నేనే పర్సనల్గా పెట్టి ఇక్కడ పంచుతున్నాను. మీ బావగారు అడుగుతున్నారు, మరి వచ్చేయండి, ఎందుకు లేదు వచ్చేయండి అని ఫోను. సరే అని నేను ఏమై ఉంటుందో అనుకోని కొంచెం అదేంటి అంత సడన్గా రమ్మని ఫోన్ ఏంటి అని నేను గబగబ చెక్కులు ఆఫీసర్లకు అప్పచెప్పి మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి అందరూ. అందరికి ఇచ్చిన దాకా మీరు పోవడానికి వీల్లేదు, ఆపడానికి వీల్లేదు, ఒక్క చెక్కు మిగలకూడదు. ఎవరైనా రాణి ఉంటే ఆ మండలకు పోయి ఎంపీడీఓలకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి కారు ఎక్కాను. కొంచెం దూరం పోగానే ఇంకొక ఫోన్ వచ్చింది, అన్న మీకు అన్యాయం జరిగింది, మీ టికెట్ ఫలానా వాళ్ళకి ఇచ్చారు, 10 కోట్లు కూడా ఇచ్చారు అడ్వాన్స్. క్రాంతి అంతేగా,
అని ఒక ఫోన్. ఓహో అచ్చా అనుకున్నా. సరే రమ్మన్నారు కదా అని పోయిన. నాన్న డాడీని కలుస్తాడు, మీ బావగారికి జ్వరం కాదు, రేపు అన్నీ ఎల్లుండి నన్ను పిలుస్తానన్నాడు. నేను ఇప్పుడు కలవాలి, వన్ మినిట్ నేను కలిసి వెళ్తాను. ఒకవేళ ఇప్పుడు నేను కలవలేదనుకో, మళ్ళీ నేను అడుగు కూడా పెట్టను నాన్న, నీ ఇష్టం. ఎందుకంటే షాక్ తగిలింది కదా, నేను షాక్లో ఉన్నా కదా, ప్రాణ వాళ్ళకి దగ్గర ఇచ్చారు అంటే అక్క కాదు కాదు ఒక ఫైవ్ మినిట్స్. మళ్ళీ అడిగిన, ఏనా కాదు ఫోన్లో మాట్లాడతారా ఫోన్? నో, స్ట్రేట్గా మాట్లాడదలుచుకో. ఆగు 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 అంటుంటే, నానా నేను వెళ్తాను, నాకు మనసు బాగలేదు. కాదు కాదు ఉండండి అంకుల్, నో అని బయలుదేరిన వచ్చేసిన. ఈ ఆ మరుసటి రోజు ఏదో ప్రెస్ మీట్ ఏదో అక్కడ కొద్దిగా మా ఈ టాపిక్ వచ్చింది, టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వటం ఏంటి అనేది వచ్చారు. ఇది అక్కడ ఇక నేను భరిస్తాను కదా, అంటే నాకు ఊహించండి కదా, నా అంటే నా బంధుత్వం పోయింది కదా, ఇక మా రిలేషన్ పోయింది కదా, 40 ఏళ్ళ ఫ్రెండ్షిప్ పాయే కదా, ఇక కలవం కదా. ఇంతే నా స్నేహం అంటే, ఇంతే నా బంధుత్వం అంటే, ఏమిటిది ఈ జన్మ దేని అమ్మ మనుషుల జన్మ అని ఒక రకమైన వైరాగ్యం, ఒక రకమైన ఫీలింగ్. అసలు ఎంత బ్యాడ్గా ఫీల్ అయింది, నేను లైఫ్ అయిపోయిందా అంటే, సినిమా యాక్టర్గా క్లోజ్ అయిపోయింది లైఫ్, ఇటు ఇటు క్లోజ్ అయిపోయింది, ఇక రాజకీయం లేదు కదా, ఇవి వెటిపోతున్నాను నేను ఇప్పుడు. ఇప్పుడు నా పార్టీలకి ఈ పార్టీలకి ఎందుకు నాకు ఏం చేయాలి, ఇప్పుడు రేపటి నుంచి ఏం పని చేయాలా, నేను సరిగ్గా సెటిల్ కూడా కాలేదు, ఉన్న డబ్బులన్నీ రాజకీయంగా పెట్టేసిన. అటా ఇక అటా ఇక చెప్పనలవి కానీ అఘాతంలోకి వెళ్ళిపోయినండి నేను. సో చీకట్లుగా బ్లాక్ చీకటే నాకు, నాకు అంత నల్లగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఎటో అసలు కారణం ఏంటి, మూల కారణం మీకు టికెట్ ఇవ్వడం ఒక ఒపీనియన్కి వచ్చారా? బాబు మోహన్ ఈ కారణం వల్ల నీకు టికెట్ ఇవ్వట్లేదు, నేనున్నా డోంట్ వరీ అనొచ్చు కదా, కనీసం అది కూడా అనలేదే. ఫోన్ నేరుగా మాట్లాడలేదు, నేను మళ్ళీ రాను అనే పదం ఒకటి అన్నా, ఫోన్ అన్న చేసి ఏ బాబు మోహన్ కూడలేను నేనున్నా నీకు నేను తర్వాత చెప్తా అని అనొచ్చు కదా. అసలు ఫోన్ కాలే లేదేంటి, 2 రోజులు అయిపోయింది అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇంకొక వర్షంలోకి సెంటిమెంట్కి వెళ్ళిపోయారు. అంతే కదా, నాకు ఫోనే రాలేదంటే అర్థం ఏంటి అనుకున్నా. 2వ రోజు ఫోన్ రానే వచ్చింది, రాత్రి 11 బాబు ఆ ప్రాంతంలో లక్ష్మణ్ గారు ఫోన్ చేశారు, అన్నగారు అమిత్ షా గారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారు, నువ్వు బీజేపీ కదా అన్నగారు, నువ్వు మొదటి నుంచి బీజేపీ టీడీపీ పొత్తుల బాండ్లం పార్టీలే కదా, వస్తే బాగుంటుంది అన్నగారు అమిత్ షా గారు అడిగారు నీ గురించి అంటే, అన్న అన్న నేను ఒక అరగంట తర్వాత మాట్లాడతా అన్న. ఎందుకంటే నాకు ఇది కూడా షాకే కదా, మళ్ళీ బీజేపీకి రమ్మన్నారు, అమిత్ షా గారు రమ్మన్నారు, తీసుకురమ్మన్నారు, మళ్ళీ ఆయనే చేశాడు అరగంట తర్వాత అన్న. ఏంటి ఏమనంటే, కరెక్టే కానీ అన్న, ఇప్పుడు 11:12 వస్తుంది, ఇప్పుడు టికెట్ ఎక్కడ కొందాము, పొద్దునంటే ఎన్నింటికి ఉండాలి నేను ఎయిర్పోర్ట్లో అంటే 5 గంటలకి ఉండాలి, ఫస్ట్ ఫ్లైట్కి మనం పోవాల్సిందే, మన కొరకే అన్నాడు. ఆయన నా కోసం ఎదురు చూడటం ఏంటి, మీరు చెప్పే మాటలు అంతే ఉంటే అనుకున్న మనసులో, అంతే కదా సార్, ఆయన వచ్చి అంటే ఆఫీస్లో వెయిట్ చేస్తాడట నా కోసం, అంతే చెప్తుంటారు కదా. మనం పోవాలి పోవాలంటే మరి టికెట్లు ఎట్లా అంటే, నీకు నాకు టికెట్లు ఢిల్లీ నుంచే పంపిరు అన్న. ఓకే అన్న ప్లీజ్ నా మాటిను అంటే, ఇక అన్న ప్లీజ్ నాకు కొద్దిగా టైం, ఈ కొద్దిగా టైం అంటే కాదు కాదు మనం పోవాల్సిందే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఇంటికి వస్తున్న పొద్దున అన్నాడు. అంటే ఇక నేనేం మాట్లాడలేదు, పెట్టేసిన. మళ్ళీ కొద్దిసేపు ఆలోచించుకున్నాక ఇంటరావు గారిని, నేను ఇప్పుడు బీజేపీలోకి పోతే డెఫినెట్గా నాన్న సంతోషపడతాడు, చంద్రబాబు బీజేపీలో లేకుండా కాంగ్రెస్లో గెలిపాడు, అక్కడ డెఫినెట్గా ఇంటరావు గారు హట్ అయి ఉంటాడు, నా దేవుడికి చాలా బాధ కలిగి ఉంటుంది, ఇప్పుడు నేను చేసే దానికైతే బాధ కలగదు, సరే ఓకే అందాం అని అప్పుడు లక్ష్మణ్కి ఫోన్ చేసి మళ్ళా పడుకుంటూనే లేపిన, అన్న నేను రెడీ, నేనే వస్తాను ఎయిర్పోర్ట్కి, నేను 5 గంటలకు ఎయిర్పోర్ట్లో ఉంటానా అని చెప్పిన. ఇంటరావురావు గారి మీద భారం వేసేసారు. అంతే కదా, అంటే నాకు ఆయన ఇంటరావురావు గారు బీజేపీని వదిలేసి కాంగ్రెస్ని పట్టుకున్నారు, దెబ్బతిన్నారు, అక్కడ రిజల్ట్స్లో తేడా వచ్చింది కదా సార్, అది ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారే చేసి ఉంటారు, దేవుణ్ణి అడుగుంటాడు
ఆయన కారుణ్యజన్యుడు, మనిషి అంటే నేను ఒప్పుకోను, నా దేవుడు. నేను నా లైఫ్ని సాక్రిఫైస్ చేసి, నా సినీ స్టార్డమ్ని చేసి, ఊరూరు తిరిగి గెలిపించుకొని, నేను నేను పేదవాళ్ళకి అన్నం పెట్టాడు పట్టాడు, అన్నం పెట్టాలి, గుడ్డలు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, నీడనివ్వాలని పడితే ఎంత పని చేస్తాడు అని ఇది ఆయనకు ఆక్రోశం వచ్చి ఉంటుంది. ఓ తొక్కుడు తొక్కితే అక్కడ అడ్రస్ లేకుండా అయి ఉంటాడు అనే దాని మీదనే ఉన్నా నేను. అప్పటికే ఒకటి రెండు ప్రెస్ మీట్లలో మాట్లాడినా, ఎన్టీ రామారావు గారు వచ్చి ఉంటాడు, ఒక రౌండ్ తిరిగిపోయి ఉంటాడు, ఇవన్నీ మాట్లాడినా నేను. దాన్ని కంపేర్ చేసుకున్నాను నేను. ఇప్పుడు నేను పోతే ఏమన్నాడు కదా నన్ను, నాకు నా అన్న కావాలి అంటే, నా అన్న బతికే ఉన్నాడు, నాకు కనపడతాడు అన్న ఫీలింగ్ ఇంటర్వారు గారు అంటే ఆ ఫీలింగ్ ఇక సరే అన్నాను. ఇక నిద్రపోతే నేను లేవలేను, అసలే డిప్రెషన్లో ఉన్నాము నాలుగు రోజుల నుంచి, ఇప్పుడు పడుకోకూడదు ఇక నేను, 12 అయిందని అంతే. ఇక అన్నగారి గురించి అనుకుంటూ అది చేసుకుంటూ సినిమాలు ఏ ఛానల్ అని తిప్పుకుంటూ ఈ ఏదైనా ఇంటర్వారు గారు అట్లా ఇక 3 అయింది చేసిన తయారైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఢిల్లీ పోతే పార్టీ ఆఫీస్కు మేము అట పోతున్నాం మామూలుగా. అమిత్ షా సాబ్ ఆయ ఏ గంట సేవ పెట్టుకర్రాయి స్టేట్కు జానా హాయ్ జయ్య జయ్య భాగ్య అని వాడు చెప్పిన గేటుడు అంటే లక్ష్మణ్ గారు చెప్పింది నిజమే నిజమే. మరి కానీ వెయిటింగ్ కదా నా కోసం, ఓకే అక్కడే కూర్చోండి నేను పోయేసారి రూమ్లో పేపర్ చదువుతుండు వెయిటింగ్ 1 అవర్ నుంచి నేను బాగానే నన్ను రిసీవ్ చేసుకొని ఆపక బారేమే సున్నా ఆపచ్చా లీడర్ హై నాన్ కాంట్రవర్షియల్ లీడర్ హై నాన్ కరప్టెడ్ లీడర్ హై దో స్టేట్స్ మే కామ్ కర్నా అన్నాడు. మై దూసరా స్టేట్ చేరాం ఫలానా జగా చేరాం మై ఏ సాబ్ కైసా దేకనైసా అన్న దందరికి ఇన్స్ట్రక్షన్స్ నాకు ఆ రూమ్లో టిఫిన్ పెట్టాలని ఇక్కడ భోజనం ఇక్కడ ప్రెస్ మీటింగ్ అని చెప్పి హడాబుడి హడాబుడిగా వెళ్ళిపోయాడు. ఓకే నన్ను కలిసిండు సెకండ్ అది ఫోటోలు దిగిండు అట్లా బీజేపీలో ఎంటర్ అయింది. ఓకే అంతే తప్ప నేను కావాలని ఇటు పోలేదు కావాలని అటు పోలేదు కావాలని పాలిటిక్స్ కోరుకోలేదు నేను. సో అంటే చివరి నిమిషంలో టికెట్ వచ్చినందువల్ల ఆ పరిస్థితి వచ్చిందంటారు 2018లో. మరి ఇక టికెట్ అతనికి ఇవ్వకపోతే నేను క్యాండిడేట్ని అయితే పోనుగా బీజేపీలోకి. బీజేపీలోకి వెళ్ళినా మీకంటూ చేసిన పనులు అప్పుడు అయితే కండిషన్ పెట్టిన అది కూడా ఓకే నాకు ఎంపీ వరంగల్ టికెట్ ఇస్తే ఎంపీగా నేను దానికోసమే జాయిన్ అవుతున్నా ఓకే ఓకే అని కండిషన్. వాళ్ళు ఏం చేశారు నాకు టికెట్ ఇవ్వకుండా ఎవడుకో అనామకుడికి ఇచ్చి లేదు 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 నువ్వు ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేయాల్సిందే అన్నారు. ఓకే ఎల్లుండే లాస్ట్ డేట్ నామినేషన్, సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి మీకు కదా ఎల్లుండే నామినేషన్. నేను ప్రిపేర్ అవ్వలేదు, నా దగ్గర బీజేపీ లేదు ఓకే 0 అవును. నా క్యాడర్ మొత్తం నా దగ్గర టీఆర్ఎస్ కూడా లేదు, ఒక వార్డు మెంబర్ లేడు, ఒక సర్పంచ్ కూడా లేడు టీఆర్ఎస్కి. ఓ టీడీపీని కుప్ప చేసి టీఆర్ఎస్ అని బోర్డు పెట్టిన, ఇప్పుడు నా బలగం అంతా ఇక్కడ హెల్డప్ అయింది. ఓకే వాడు 10 రోజుల ముందే 10 కోట్ల అడ్వాన్స్ తెచ్చుకున్నాడు కదా, అందరిని కొనిపడేశారు మండల పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి సర్పంచుల దగ్గర నుంచి ఎంపీటీసీల దగ్గర అందరికీ డబ్బులు అడ్వాన్సులు ఇచ్చేసి కార్యకర్తలకి రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. ఇది ప్లాన్, హరీష్ రావు ప్లాన్. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా? పార్టీలోనే ఉన్నారు కదా, ఎక్కడున్నా లేనుగా అంతకుముందు ఇదంతా జరుగుతున్నదాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదా? చేయలేదుగా. ఓకే నోటిఫికేషన్ వస్తుంది అంతకుముందు 3 రోజుల ముందే ఆ కలాన్ మీటింగ్ జరిగింది చూసారా, కొంగర కలాన్ మీటింగ్లో ఆయన స్టేజ్ మీద నుంచి ఇటు వెళ్తున్నాడు సీఎం గారు, నేను ఇక్కడ నిల్చొని ఉన్నాను, ఇటు పోయేటోడు నన్ను చూసి బ్యాక్కి వచ్చి నన్ను కౌగిలించుకొని ఇట కొట్టి నవ్వుకుంటా టాటా చెప్పి పోయాడు. మళ్ళీ ఇట పోయి అట్ట పోయాడు, పోలీసులు అంతా స్టన్. సీన్ కట్ చేసి 3 రోజులు జరిగింది, రెండో రోజు టికెట్ అడిగిచ్చాడు. సో మీ బాగు గురించి సెకండ్ అయినాయి ఇక సరే ఆ విద్యలన్నీ తెలుసా ఇప్పుడు వద్దులేండి టాపిక్ వద్దు ఎందుకంటే ఇది ఎంత చాలా పెద్ద కథ కదా, ఎటు డైవర్ట్ చేసినా 4-5 పేజీలు వస్తుంది. ఇక ఎంపీ అనే దాని మీద ఉన్నాగా నేను, నేను బీజేపీలో చేరినాక నన్న కొద్దిగా ఇటు కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండేది. నేను ఎంపీ అనే దాని మీద ఉన్నా కనుక నేను అసలు ఈ కాన్సన్ట్రేషన్ స్టైల్ సైడే చూడలేదు. ఇక అతను మొత్తం తిరుగుతున్నాడు డబ్బులు పెట్టి అందరిని ఎవరికడిగా డబ్బులు కార్యకర్తలకు అడ్వాన్సులు ఇచ్చుకుంటా గ్రూపులకు అడ్వాన్సులు ఇచ్చుకుంటా తిరుగుతున్నాడు, డబ్బులు ఉన్నాయి కదా. నేను వరంగల్లో ఉన్న వాళ్ళని కాంటాక్ట్ చేసుకుంటూ ఓకే నేను ఇటు ఉన్నాను, సడన్గా లేదు నువ్వు అక్కడ పోటీ చేయాలన్నారు. తెల్లారిపోయి అక్కడ నామినేషన్ వేయాల్సి వచ్చింది, నామినేషన్ ఇచ్చి వెనక చూస్తే ఎవడూ లేడు. ఓకే కానీ ఇంకా తెలివిగా కొందరిని నాకు సంబంధించిన కొందరిని గ్యాదర్ చేసుకొని ఏదో
ఒక 1000 మందిని గ్యాదర్ చేసి నా ఓటు బ్యాంకు ఉంది కదా, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కదా, నన్ను వదలరులే, గెలవకపోయినా పరువు కాపాడుకున్నా కడుపు కాపాడుకుంటా, ఎందుకంటే నేను చేసిన పనులే ఉన్నాయి అన్నీ, నేను చేసిన డెవలప్మెంటే. నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కూడా ఇండ్లు కట్టించాను మండల మండల్, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చాను ప్రతి మండల్లో, 2-2 గ్రామాలు 3-3 గ్రామాలు ఇచ్చాను, ఇన్ని రోడ్లు వేశాను. మీకు 800 కోట్లతో ఇప్పుడు జోగిపేట టౌన్లో ఇక్కడ సంగారెడ్డి నుంచి పటానచేరు నుంచి ఒక రోడ్డు పోద్దండి, నిజామాబాద్ నుంచి నాందేడు, ఆ రోడ్డు నాదే, 6 లైన్ రోడ్డు, రోడ్డు అసలు ఎక్కడా లేదు 6 లైన్ రోడ్డు. అలాంటిది ఇప్పుడు జరుగుతుందండి వర్క్ ఇంకా, అంటే ఇంకా అతి త్వరలో 2-3 నెలల్లో ఇనాగ్రేషన్ అయింది. డెవలప్మెంట్ చేశాను కాబట్టి నా ఓటు బ్యాంక్ నాకు ఉంది కదా, నన్ను 3 సార్లు దామోదరులు అంటోని. ఇప్పుడు నేను టీఆర్ఎస్ నుంచి సడన్గా టీఆర్ఎస్ క్యాండిడేట్ని, సడన్గా టీఆర్ఎస్ కాండిడేట్ పోల్ చేసి నాకు గుర్తు తెలియదు, ఓటర్లకు సైకిల్ అనేది తెలుసు, కానీ అప్పటికప్పుడు టీడీపీ నుంచి ఒకటి ఇండిపెండెంట్గా సైకిల్ గుర్తు మీద పోటీ చేసిండోడు, వాడికి 3000-4000 ఓట్లు వచ్చినాయి. అంటే నాకు గుర్తు తెలియక 2 రోజుల ముందే కదా. అట్లా ఆ పరిస్థితుల్లో నాకు ఓటర్లు లేక ఓటు బ్యాంక్ లేక నా నేనంటే ప్రాణం పెట్టేటోళ్ళు బయటికి రాలేక ఏడుస్తూ కనిపించారు నాకు, మీరు ఎందుకు వచ్చారు సార్, ఈసారి పోటీ చేయకుంటుంటే పోయేది కదా సార్, నాకేం తప్పదే, పార్టీ తోసి మెడల్ బట్టి తోసేసిందే. అట్లాంటి పరిస్థితుల్లో నేను ప్రచారం చేయలేకపోయినా, నాకు అక్కడ కూడా ఒక 10 మంది ఉన్నారు పాత బీజేపీ వాళ్ళు, ఈ ముడాగుడుకులంతా అమ్ముడుపోయారు, కొందరు టీఆర్ఎస్ అమ్ముడుపోయారు, కొందరు కాంగ్రెస్ అమ్ముడుపోయారు. అంతకుముందు నేను టీఆర్ఎస్లో పోటీ చేసినప్పుడు సోనియా గాంధీ గారు వచ్చారు దామోదర్ రాజనరసింహ గారిని గెలిపించడానికి, సోనియా గాంధీ గారు ఏ రాష్ట్రంలో ఎవరికో పోలేదు ప్రచారానికి, ఒక కథన కోసమే వచ్చారు అందులో కాన్ఫిడెన్స్ నా కాన్ఫిడెన్స్. అప్పుడు 2 సార్లు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు దామోదర్ గారు, ఈసారి సీఎం క్యాండిడేట్ దామోదర్ గారు, అయినా టీఆర్ఎస్ నుంచి గెలిచినా నేను. అంటే ఆయన్ని 3 సార్లు ఓడగొట్టిందంటే దామోదర్ని ఓడగొట్టడం అంటే సామాన్యం కాదు. నేను ఆఫ్టర్ ఆల్ నేను పొలిటీషియన్ కాదు, న్యాయమే ఫిల్మ్ యాక్టర్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి సార్, అనేక ఉడిదుడుకులు ఎత్తుకున్నారు కదా రాజకీయాల్లో, నాకు ఉడిదుడుకులే లేదు సార్. ఆందోళన కేంద్రంగా అంటే ఎక్స్పీరియన్స్ అనుకోండి, ఉడిదుడుకులు జయాపజయాలు దేవాదినాలు. ఎన్టీ రామారావు గారు నా దేవుడికి తప్పలేదు ఓటమి, మెగాస్టార్ చిరంజీవి గారికే తప్పలేదు. ప్రజల తీర్పు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు, ప్రజల తీర్పు అంటే అందుకనే ఎన్టీ రామారావు గారు ప్రజల్ని ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని ఒక నిజాం ఒక కొటేషన్ ఫస్ట్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ కొటేషన్తోనే పార్టీ పెట్టాడు. ఇప్పుడు ఏంటి సార్, అయితే ప్రజల తీర్పు దైవాధీనం తీర్పే, దేవుడు తీర్పే అని ఇంటర్నారావు గారు చెప్పింది మనకు. సో ప్రజల తీర్పు ఎవడూ కాదంటానికి వీల్లేదు, ఎవడూ ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. ఏదో నేను బాగా డబ్బులు పంచినా ఈటల రాజేంద్రను ఓడగొట్టడానికి కనుక పంచినట్టు 6000 కోట్లు గెలిచిపోయినా అని కేసీఆర్ గారు అనుకున్నారు, గెలిచారా? ప్రజలే దేవుళ్ళు, అధర్మాన్ని గెలవనిస్తాడా దేవుడు? అధర్మం అధర్మమే ఇది, నెక్స్ట్ ధర్మం ధర్మమే ఇది సార్. నెక్స్ట్ ఆందోళన మరి ఏంటి, నెక్స్ట్ ఆందోళన? హరిహరాదులడ్డు వచ్చిన బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నాను. షూరా? అంటే హరిహరాదులు అడ్డు వచ్చిన అన్న కదా. నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఏదో ఎంపీగా ఖమ్మం నుంచి ఏదో చేయించాలని నాకు తెలియదు, నాకు దగ్గర ఇక్కడ ప్రస్తావన కూడా రాలేదు. ఎదురైనా కానీ ఆందోళన నుంచే పోటీ అంటే పార్టీ ఇష్టం సార్, ఇది బీజేపీ పార్టీ, నేషనల్ పార్టీ, నేను ఇక్కడే నువ్వు అక్కడే అనటానికి లేదు. ఓకే, ఎందుకంటే పార్టీ ఇక్కడ చెప్తే అక్కడ చేయాలి. ఎమ్మెల్యే అయితే నేను ఆందోళన నుంచే పోటీ చేస్తాను, లేదు ఎంపీగా మమ్మల్ని పార్టీ ఆదేశిస్తే వరంగల్ నుంచి పోటీ చేస్తాను. ఎందుకంటే నేను వరంగల్లో పుట్టా, మా నాన్న అక్కడ టీచర్గా పనిచేశారు. వరంగల్కు దగ్గరలో, మహబూబాబాద్కు దగ్గరలో, తొర్రూరుకు దగ్గరలో మా నాన్న ఊరు, మా తాతల ముత్తాతల ఊర్లు ఉంటాయి. ఓకే, ఖమ్మం దగ్గర తిరుమలాపాలెం మండలంలో బీరోలు అనే విలేజ్ మా అమ్మ మా తాతలు ముత్తాతల ఊర్లు, పక్కపక్క ఊర్లు. సో మా నాన్న టీచర్గా వరంగల్ జిల్లాలో పనిచేశారు. చాలామందికి నేను వరంగల్ జిల్లాలో పుట్టానని తెలుసు. ఎర్రబెల్లి దయాకర్ రావు, బుచ్చన్నపేట,
పరిసర ఆయన కాన్స్టిట్యూన్సీలోనే పుట్టాను నేను. ఓకే, కనుక వరంగల్ ప్రజలకు ఈడ పుట్టాడు బాబు మోహన్ అని తెలుసు, నాకు అక్షరాభ్యాసం చేయించారు అక్కడ అని తెలుసు. నేను అంటే చాలా సందర్భాల్లో చెప్పేది, నేను 5 జిల్లాలు అందగాని ఖమ్మం జిల్లాలో పుట్టాను, వరంగల్ జిల్లాలో పుట్టాను, ఖమ్మం జిల్లాలో పెరిగాను, ఇవన్నీ హైదరాబాద్ జిల్లాలో సినిమా యాక్టర్ అయ్యాను, మెదక్ జిల్లాలో ఎమ్మెల్యేని అయ్యాను అని చెప్పేది అప్పుడప్పుడు. కనుక పోయినసారి ఖచ్చితంగా నేను ఎంపిక పొడి చేస్తానని పెద్ద ప్రచారం అయిపోయింది, కానీ లాస్ట్ టికెట్ రాలేదని డిసప్పాయింట్ అయ్యారు. సో ఒకవేళ ఆందోళనలో మీరు ఎమ్మెల్యే పోటీ చేస్తే మీకు పోటీ ఎవరు, క్రాంతియా లేకపోతే దామోదర్ బాబు మోహనే? క్రాంతియా డిపాజిట్ రా సార్, బస్తీ మే సవాల్, డిపాజిట్ రాదు. మీద అంత కాన్ఫిడెంట్? వారు చేసిన ఘనకార్యాలు, భూ కబ్జాలు, చెరువులు పూడిచి అమ్ముకోవటం, భూములు గుంజుకొని అమ్ముకోవటం, ఎన్ని కబ్జాలు సార్! అబ్బో అబ్బో అబ్బో, కడప వాళ్ళకు కూడా ఈ తెలివితేటలు రాలేదు, కానీ క్రాంతి కిరణ్ కుటుంబానికి వచ్చిన ఈ తెలివితేటలు. ఎక్కడ ఎంత భూమి ఉంది, ఎక్కడ ఎవరి భూమి ఉంది, ఎవరి భూమి కబ్జా పెడితే ఈజీ, పావులు ఇచ్చే రూపాయలు అమ్ముకోవచ్చు మనం, ఇవన్నీ అబ్బో ఒకటి రెండు కాదులేండి. అటుపోయినా తీసారా సార్? బయటికి తీసారా మీరు? సరే, ప్రెస్ వాళ్ళు తీసేవి తీశారు, మనం తీసేవి తీసినాం. తీసుడే కాదు, అంటే లాలు ప్రసాద్ ఎక్కడున్నాడో ఇప్పుడు, లాలు ప్రసాద్ ఎక్కడున్నాడు సార్, అక్కడికి పోతారు వీళ్ళంతా. సో మొత్తం మీద ఒక అంచనాకి వచ్చారా, ఎంత ఎంతవరకు సంపాదించాడు ఎంత? ఇప్పుడు 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 వద్దు సార్. ఓకే, వేలల్లోనే కోట్లే, రూపాయలు అని అంటానికి లేదు, కోట్లే. కానీ దామోదర్ దాని గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడదాం. ఓకే, మీ మధ్య దామోదర్ రాజ నరసింహ మధ్యమే పోటీ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ, ఆయన ఆయన అంటే అలాంటి వాళ్ళతో పోటీ అనుకుంటాం, కానీ ఈ గింత గడ్డి పరకాలతో పోటీ లేండి సార్. ఓకే, మొన్న నా బలంతో నా కేడర్ బలంతో గెలిచాడు అతను. ఎందుకంటే అంతకుముందు నేను ఎమ్మెల్యే కాకముందు టీఆర్ఎస్ ఎంత ఉందో లెక్కేసుకుంటే తనకు అర్థమైంది, కానీ ఇప్పుడు అక్కడ లేడు, మైండ్ ఇక్కడ మోకాళ్ళకు దిగదు, అరికాళ్ళకు వచ్చింది. ఇప్పుడు ఇటు ఇటు దిగింది, అది అటు దిగాల, కనుక ఇప్పుడు లెక్కలు తెలియవు. మీరు చెప్తుంది ఓవరాల్గా టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత, లేదంటే ఓన్లీ క్రాంతి కిరణ్ ఆందోళన వరకే? టీఆర్ఎస్ ఒక భాగం టీఆర్ఎస్ మీద వచ్చింది, ఎందుకంటే కేసీఆర్ గారు చేసే పనులు. ఏ వర్గం హ్యాపీగా లేదు కదా సార్, విద్యార్థులు హ్యాపీగా ఉన్నారా, నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారా, ఉద్యోగులు హ్యాపీగా ఉన్నారా, రైతులు హ్యాపీగా ఉన్నారా, మహిళలు హ్యాపీగా ఉన్నారా, చేతి వృత్తుల వాళ్ళు కమ్మరి కుమ్మరి వడ్రంగి ఈ భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి ఏ వర్గం అన్నా హ్యాపీగా ఉందా సార్, పట్టించుకున్నారా సార్, అయ్యో పాపం అన్నారా సార్, ఒడ్లు పండించుకుంటూని నేను కొనడుపు అంటివి, సెంట్రల్ వచ్చి కొంటదంటివి, వర్షాలు వచ్చి ఒడ్లు కొట్టకపోతుంటే అయ్యో పాపం ఎనవైతివి, ఇప్పుడు వరదలు వచ్చి మొత్తం భూములు మునిగిపోయి ఇక పత్తి మునిగింది ఇది మునిగిందని ఏడుస్తుంటే రైతు అయ్యో పాపం అనవైతివి, ఎవరిని అయ్యో పాపం అన్నావు, డబ్బున్న వాళ్ళని అన్నావు, కాంట్రాక్టర్లను అన్నావు, రైతు బంధు ఎవరికి సార్ లాభం, అరెకరం ఓడికి లాభమా, ఎకరం ఓడికి లాభమా, 3 ఎకరాల్లోనికి లాభమా, 5 ఎకరాలకు లాభమా, 10 ఎకరాలకు లాభమా, 30, 50, 100లకు లాభం సార్, 30, 50, 100లకు లాభం. ఈ కింద వాళ్ళని తీసుకోండి సార్, కౌలు రైతులను తీసుకోండి సార్, ఎవరికి లాభం చేసే చెప్పండి, పెన్షన్లు కూడా ఇవ్వట్లేదే 3 సంవత్సరాల నుంచి. మరి ఇదే మోడల్ చూపించి తెలంగాణ మోడల్, సెంట్రల్లో నేను జాతీయ రాజకీయాలు చేస్తాను, నరేంద్ర మోడీని దించుతాను అంటున్నాడు కదా, ఇది తాటిమట్ట సార్, దీన్ని ఎట్లా వాడుకుంటే అట్లా సార్, ఇది కత్తిగా ఉపయోగపడదు సార్, టంగ్ క్లీనర్గా కూడా ఉపయోగపడదు, టంగ్ క్లీనర్ కంటే అన్యాయమైంది సార్, ఇది ఒక్కొక్కసారి ఎన్నైనా మాట్లాడచ్చు సార్, రిజల్ట్ వస్తుంది చూడండి, అప్పుడు ఉంటుంది సార్ మసాల, పెన మీద అట్టు మాడుతుంది చూడండి, అట్ట మాడుద్ది అప్పుడు. అంటే ఈడ గెలవమనండి సార్, రేపు ఈడ గెలిస్తే ప్రధానమంత్రి అయినట్టే, రేపు ఈడ గెలవాలి కదా, అంటే ఇక్కడ పోటీ చేయడా ఇప్పుడు మీ అంటే మీరు అన్నదాన్ని బట్టి డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ అయినా, అంటే ముందు వస్తాయి కదా జనరల్ ఎలక్షన్ తర్వాత కదా, ముందు ఏ వస్తాయి సార్, అదే ముందు దీనికి ఈ ఎలక్షన్లకు పార్లమెంట్ ఎలక్షన్లకు మినిమం 1 ఇయర్ డిఫరెన్స్ ఉంటుంది సార్. అవును, ఈయన బిఫోర్ పోతా, నేను మొన్న మీ ప్రెస్ మీట్ పెట్టాడు కదా, మీ ముందే అయినా కదండి, మీ ప్రెస్ డేట్ చెప్తే, మీరు డేట్ చెప్తే వెళ్తాను అంటున్నాడు,
మేము చెప్పటం ఏం సార్, ఆయన రాదు సార్, ఆయన మీరు డేట్ చెప్పండి రెడీ అంటే పొద్దున్నే మేము రెడీ అన్నాగా, రెడీ అనగానే ఈ టంగ్ క్లీనర్ మార్చిపారేశారుగా టంగ్ని, అలా మందు తొరుగుతో ఏమనిపించారు సార్? ముందు మోడీ గారు డిజర్వ్ చేస్తే మేము చేస్తాం, మేము అన్నామా సార్? మోడీ గారు అన్నారా సార్? అంత పెద్ద మీటింగ్లో లటక్కన మారిస్తే ఎట్లా సార్? రెడీ నేను అంటున్నా మా పార్టీ తరఫున, రెడీ ఎప్పుడంటే అప్పుడు రెడీ. కమాన్ కమాన్ సార్. సో మీ బావగారికి సవాలా అంటే, ఇప్పుడు సుట్రికం లేదుగా, ఇక్కడ యుద్ధం కదా. అంతేనా? కౌరవ పాండవుల్ పెనుగు కాలం సెరువయ్యే అనే పద్యం వస్తుంది ఇప్పుడు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ టిఆర్ఎస్కి అనేటువంటి స్లోగన్కి, అలాంటి ప్రచారానికి ఏమంటారు మీరు? అంటే సార్, ఎవరైనా ఏదైనా కలలుగానొచ్చు సార్. ఇప్పుడు చిరంజీవి గారని ఒక ఆమె నాకు ఒక ఫంక్షన్లో కలిసి, సార్ నన్ను గుర్తుపట్టారు సార్ అన్నది. ఎవరమ్మా నేను గుర్తుపట్టలేదమ్మా అన్న. అయ్యో సార్ నేను సార్ మీ అభిమాని సార్ అన్నది. అయ్యో నాకు తెలియదమ్మా అన్న. నేనెవరో నిజంగా తెలియదా మీకు అన్నది. నిజంగా తెలియదు అన్నది. చిరంజీవి గారిని ఓడగొట్టింది నేనే సార్ అన్నది. పాల్కొల్లో అనామక మహిళ, ఆహా నువ్వు అమ్మా, అమ్మా నేను గుర్తుపట్టలేదమ్మా అన్నాను అని, వెరీ గుడ్ అమ్మా అది, నీ ధైర్యానికి ఒప్పుకోవాలి అసలు అని అన్నాను. నువ్వేం చేస్తావమ్మని అడిగిన. నేను ఏం చేయను సార్, ఎవరింటన్నాను, చిన్నపిల్లల ఫంక్షన్లు, నామకరణాల ఫంక్షన్లు, లేకపోతే ఏదో ఆడవాళ్ళ నోములు ఇట్లాంటివి ఉంటే పోయి పాటలు పాడతా సార్ అన్నది. ఏం పాటలు పాడతామమ్మా అన్నా. ఆ రామ రామ అని పాడతా సార్ అన్నది. చిరంజీవి గారు నోడగొట్టడం ఏంటి ఇప్పుడు? రేవంత్ రెడ్డి కూడా అంతే పాట పాడుతున్నాడు. చిత్తరంజన్ దాస్ అవును, ఎన్టీ రామారావు గారు అవును. అతనేంటి బుర్రకథలు చెప్పేది ఏదో సంథింగ్ ఏదో సంథింగ్. కనుక రేవంత్ రెడ్డి గారు వచ్చారు అయిపోయింది అని అంటే, అక్కడ మాకేమైందంటే సార్, మోడీ గారు లాంటి లీడర్ దేశాలు మోడీ గారు మా దగ్గర రావాలంటే మా దగ్గర రావాలనే అంత కీర్తి సంపాదించిన, రెండుసార్లు ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ గారు మాకు ప్రధానమంత్రిగా ఉన్నారు. మళ్ళీ కాబోయే ప్రధానమంత్రిగా కూడా మోడీ గారే. మోడీ గారి సమానంగా రేపు ఓడగొట్టే నాయకుడు కాంగ్రెస్కి లేరు ఇప్పట్లో. ఇక ఆ హైట్కు పోదాలరు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారిది. అంటే సరే రాజ్యాంగం అదేదో అడ్డం పెట్టారు, ఇక అది కుదరదు అనుకోండి. ఇక్కడ కూడా అంతే. అంటే వరంగల్ సభ, వరంగల్ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా సరే ఉంది అనేది. వరంగల్ సభకును నిన్న మోడీ గారు సభకు పెడదామా కాంపిటీషన్ సికింద్రాబాద్ అంటండి. దాని తర్వాతనే జరిగింది అది. సార్ దానికన్నా కొద్దిగా ముందుకు పోదాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మాకు 48 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కింద వచ్చినాయి. మరి రెండు మరి దాని చూడకూడదా కాంపిటీషన్? కానీ అంతకుముందు మా రెండే కదా. జిహెచ్ఎంసీలో ఇద్దరే కౌన్సిలర్లు బీజేపీకి, ఇద్దరు నుంచి మేము 48కి పెరిగాము. మీరు ఎన్నో ఉండి కిందికి పోయినరుగా, మేము పైకి వచ్చినాము మీరు కిందికి పోయినరు. 1 వీక్ బ్యాక్ ఒక సర్వే వచ్చిందంట సార్, ప్రెస్ వాళ్ళదే ఆ సర్వే, ఏదో 2-3 పేపర్లకు సంబంధించింది. దాంట్లో టీఆర్ఎస్ 32%, బీజేపీ 31%, కాంగ్రెస్ 21% అని ఏదో చెప్పారు సర్వే అని. నాకు తెలియదు ఒక సర్వే, మరుస రోజు మళ్ళీ ఇంకో సర్వే వచ్చింది, అది తెలియదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందండి. ఇక అంటే ప్రమాణ స్వీకారం రేపైన కూడా వచ్చింది అనుకుంటా, అనుకోవటం ఏముంది సార్? సో రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ ఏముండదు అంటారా మీరు? అంటే తెలుగుదేశం పార్టీలో కూడా నా తమ్ముడు, నేను తమ్ముడు అనే పిలిచేది, నన్ను అన్నయ్య అని పిలుస్తారు. కానీ అంటే వ్యక్తిగతాలు వేరు, పార్టీల వరకు వస్తే వేరు. కనుక బీజేపీ ఇప్పుడు ప్రజల దృష్టిలో టీఆర్ఎస్ ఈ లంగాశేతలకు బీజేపీ రావాలి, ఇది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఒక క్రమశిక్షణగా పరిపాలన చేస్తుంది 20 రాష్ట్రాల్లో. మోడీ గారు పైన డబల్ ఇంజన్ పైన ఉంటుంది కనుక కిందోడు ఎవడైనా బెత్తం పట్టుకొని ఉంటాడు ఆయన క్రమశిక్షణగా. ఇప్పుడు ఇప్పుడు ఈయనకు బెత్తం గీతం లేదు కదా సార్, ఈ ముఖ్యమంత్రికి. ఆయన ఎప్పుడైనా ఒక పెద్ద మనిషి కనుక కంట్రోల్లో ఒక కుటుంబం ఉంటే డెఫినెట్గా క్రమశిక్షణగా ఉంటుందండి ఆ కుటుంబం. మా పెద్ద ఆయన ఉన్నాడు, జాగ్రత్తలు, తప్పు చేయకూడదు, తప్పు చేస్తే మొట్టికెళ్ళ పడతారు, తొడపాశం పెడతారు అనేది ఉంటుంది. కేసీఆర్ గారికి ఏ తొడపాశం లేదు.
కాంగ్రెస్ అంతే కదా సార్. అంటే క్రమశిక్షణ లేకుండా రేవంత్ రెడ్డి నడుపుతున్నాడా పార్టీ? క్రమశిక్షణ రేవంత్ రెడ్డి ఉందని ఎందుకు అనుకోకూడదు? పార్టీకి ఉందో లేదో నాకెందుకని. రేవంత్ రెడ్డి గారి క్రమశిక్షణ లేదని ఎందుకు అనుకోవాలి? మీరే చెప్పాలి. దగ్గర నుంచి చూశారు కాబట్టి. దగ్గర నుంచి ఇక్కడ చూసిన, అదే ఇక్కడ అక్కడ చూడలేదు కదా సార్. దగ్గర నుంచి కూడా కేసీఆర్ గారిని చూసిన నేను, కానీ ఇప్పుడు చూడలేకపోతున్నాం కదా సార్. అప్పటి కేసీఆర్ గారు వేరు, ఇప్పటి కేసీఆర్ గారు వేరు. ఇప్పుడు లక్షల కోట్ల గతిపై అప్పుడు ప్రతి రూపాయి విలువ తెలిసిన కేసీఆర్ గారు, పేదవాడు ఆకలి తెలిసిన కేసీఆర్ గారు అప్పుడు, పేదవాడ వాడవుడు ఇప్పుడు. కనుక ఈ క్లాక్ ఇట్లా తిరుగుతుంటుంది సార్, ఎక్కడ ఆగుద్దో తెలియదు. సర్కస్లో ఒక లైట్ తిరుగుతుంది చూడండి, ఇట్ట ఎవరి మీద ఆగుద్దో తెలియదు. లైక్ దాట్ నాకు నాకు ఉపయోగించి అన్నమాట అది. కలాం తల్లి ఆ లైట్ అంటే అట్ట తిరిగి 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 ఒక దగ్గర ఆగుద్దంట, వాడికే స్టార్డమ్ వస్తుందంట. నీకు అట్టు వచ్చిందా, నిన్ను ఎవడు పట్టుకోలేడు. నువ్వు ముడ్డుపితే 100 రోజులు ఆడుతుంది, డైలాగ్ చెప్తే 100 రోజులు ఆడుతుంది అని ఒక పెద్ద ఆయన అన్నాడు నన్ను. సరే, ఇప్పుడు బీజేపీ అలాగే టీఆర్ఎస్ పార్టీ కావాలని తెర వెనుకేమో ఒకటిగా ఉన్నాయి, బట్ ప్రజలు బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఒకటిగా ఉండి క్షేత్రస్థాయిలో మాత్రం డ్రామాలు ఆడుతున్నాయి. అస్సలు ఒప్పుకోను సార్. నువ్వేమంటే మీరంటే నా గౌరవం రావు గారు. పైచెప్పు మూర్ఖులు మాట్లాడే మాటని నేను అస్సలు ఏకీభవించను. నిజంగా చెప్పండి సార్, ముఖస్థుతికైనా మోడీ గారి ఫోటోలు జింపేయొచ్చా సార్? మోడీ గారి జెండాలను పీకి పడేసి వాళ్ళ జెండాలు పెట్టచ్చా సార్? అది స్నేహం అంటారా సార్? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు సార్? పేదవాళ్లకు బియ్యం ఇస్తానంటే దాటి లెక్కలు చెప్పలేదు సార్. లెక్కలు చెప్పకపోతే ఆపేశారు సార్. పేదవాడికి నష్టం జరిగిందా లేదా సార్? పేదవాళ్ళని ఆకలితో ఉంచాడా లేదు సార్? పంతానికి పోయి ఇది స్నేహం అంటారా సార్? మరి ఇటీవల గారు బీజేపీలో చేరండు, చేరని ఏ గెలిస్తే గెలవలేదు మా పార్టీ కాదు అనొచ్చు కదా సార్? అన్నారా కేసీఆర్ గారు? కోర్టు ఖర్చు పెట్టిండుగా, అక్కడ జైలు కేసులు పెట్టిండుగా. రఘునందన్ గెలిస్తే ఆయన మనిషే కదా సార్, ఆయన కులమైనగా. వాళ్ళ ఇంట్లో డబ్బులు పెట్టి దొంగతనం పెట్టిండుగా, పోలీసులతో డబ్బులు పెట్టించి. మరి బీజేపీ మనది మాదే ఏ అనొచ్చుగా? అనలేదేం సార్. కానీ సెంట్రల్లో సపోర్ట్ చేస్తున్నారని కదా, మొన్నటి వరకు అన్ని బిల్స్కి ఈవెన్ వ్యవసాయ చేశారు కదా. నిన్న బియ్యం సంగతి ఏం చెప్పింది సార్ పీయూష్ గోయల్ గారు? కేసీఆర్ వల్లనే బియ్యం ఆపినము, ఓట్లు కొనుగోలు చేయమంటే దొంగ లెక్కలు చూపించారు, అకౌంట్స్ సరిగా తీయలేదు, లెక్కలు అడిగితే చెప్పలేదు, అందుకని ఆపేసినాం. కానీ పేదవాడు ఆకలి గుర్తు చేసుకొని మళ్ళీ దయదలుస్తున్నాం అన్నారా లేదా సార్? అన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రతి వేదిక మీద ఏం చెప్తున్నాడంటే, ఆయన పార్లమెంటు వేదికగా పార్లమెంట్ బయట అనేక బిల్లులకి లాస్ట్కి 370 సహా ప్రత్యక్షంగానో పరోక్షంగానో టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది. మాకు బలం లేనప్పుడు కదా సార్. ఇప్పుడు నిన్న రాష్ట్రపతికి ఎన్ని ఓట్లు వచ్చినాయి సార్? మాకు మీరు నిలబెట్టిన క్యాండిడేట్ గెలవాలి కదా సార్? మరి కొందరు అటే ఎండరా, కొందరు ఇటే ఎండరా అనొచ్చు కదా సార్? రెండు కన్నులు ఒక్క నిట్టు ఒక్క నిటా అనొచ్చుగా అన్నాడా? 3 ఓట్లు వచ్చినాయి సార్ ఈ రాష్ట్రంలో. రాష్ట్రపతికి 3 ఓట్లు, రఘునందన్, రాజాసింగ్, ఈటల. మరి సగం ఓట్లు రావాలి కదా సార్? పోనీ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో కలిసిన ఓట్లు అన్నాయి, మీరు చిన్నగా అటు అయ్యిండ్ర అనొచ్చుగా? అనలేదు. మరి పొత్తు కదా, జిగ్రీలం కదా. రేపు కూడా అట్నే కళ్ళు కొంచెం గందలు కట్టుకోమనండి, కాసేపు పోటీ చేయకుండా క్యాండిడేట్ని. మేము నిలబడ్డ కాడల్లా డమ్మిల్ని పెట్టమనండి కేసీఆర్ గారిని. రేవంత్ రెడ్డిని ఓపెన్ చేసి ఇవ్వమండి రేపు. ఇవ్వమనండి సార్. కేసీఆర్ కూడా డమ్మిని పెట్టుకోవాలి, ఎందుకంటే మీ బీజేపీ మిత్రపక్షం కదా, ఇట్లా ఇది కదా. కానీ ఒకటే దానికి ఏం చెప్తున్నారంటే, ఒక సార్ నేను వినడానికి కూడా సిద్ధంగా లేను సార్, ఎందుకంటే జరగని పని. మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు కేసీఆర్? ఎవరు కేసీఆర్ అరెస్ట్ చేస్తా ఉంటున్నారు కదా, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తాం సార్. మేము క్యాలిక్యులేటెడ్గా ఏ టైంలో ఏం చేయాలనో అది చేస్తాం. పాకిస్తాన్ మీద ఏ జాగ్రత్త అన్నాం. మన సైనికులను చంపారు. సర్జికల్ స్ట్రైక్ ఎప్పుడు దూకామో, ఎప్పుడు చంపామో, ఎప్పుడు మేము ఇండియాలో కాలు పెట్టినాక తెలిసింది అడిగి. దట్ ఈజ్ బీజేపీ ఆర్మీ. ఎప్పుడు ఏం చేయాలన్నా చేస్తుంది సార్. మీరేదో గిల్లంగానే, అదేదో గిల్లంగానే, మేము వాటికి లేవం సార్. ఎప్పుడు ఎక్కడ ఎచ్చట
ఏమి చేయాలనో అది చేస్తుంది బీజేపీ పార్టీ. వెయిట్ అండ్ సీ సార్ అంటున్నాం. ఓకే, అంతే తప్ప ఇప్పుడు శాసనం విడుదలైంది జీవో అని మీకు చెప్పట్లా. కానీ మీ బండి సంజయ్ గారు ప్రతిసారి చెప్తున్నారు కదా, చెప్తారు రోజులు అయిపోతుంది, అరెస్ట్ అయిపోతాడు. అది రోజు అని ఎప్పుడు చెప్పలేదు, అది నేను ఒప్పుకోలేండి. కానీ నేను ప్రతి ఉపన్యాసం కానీ జరుగుద్ది అనొచ్చు. నేను ఇప్పుడు హైదరాబాద్ ఎలక్షన్ అప్పుడు నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే సార్ మేము వదిలిపెట్టాం ఫస్ట్ పాయింట్. ఇప్పుడు నా నియోజకవర్గంలో జరిగిన తప్పులే ఉన్నాయి, పూడ్చిన చెరువులే ఉన్నాయి, గుంజుకున్న భూములే ఉన్నాయి. వదులుతున్నా సార్ రేపు నేను ఎమ్మెల్యే అయితే నో వదలను సార్. క్రాంతిని అరెస్ట్ చేయించేదాకా వదలరా? అతను ఎవరండి? బచ్చదాన్ని నా ముందు పోలుస్తారేంటి? పని రికవరీ చేస్తారా జనం? ఎవడైనా సరే అలాంటి వాడు, ఎవడైనా సరే ఒక బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి తెస్తామని చెప్పి ఈ చేష్టలు చేసిన వాళ్ళని క్షమిస్తామా సార్? మేము అసలు సీసలైన నికారసైన పేదవారికి సేవ చేసే సేవకుని సార్ నేను మాట్లాడేది. ఎందుకంటే నేను 3 సార్లు ఎమ్మెల్యేగా ఒక్క తప్పు, ఒక అబద్ధం అబద్ధం అట్లీస్ట్, అందుకని చెప్తున్నాను. నాకు ఏ స్థాయి అవకాశం నాకు వచ్చినా నేను వదలను, నా కేంద్రంని వదలనివ్వను. అలాగే సంజయ్ గారు ఉన్నారు, ఆయన ఎన్నెన్ని మాట్లాడిండో ఉన్నాయి, వదలడు, వదలము, కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. ఇంత తప్పును కూడా మన్నిస్తారని అడుగుతాం మేము. ఎస్, అడిగేది అడిగేదే సార్, అంతే తప్ప ఇది ముఖస్థుతికి మాట్లాడే మాటలు కావండి. ప్రజలకి ఈ మాటలన్నీ ప్రజలకు చెప్తున్నాం. ఓకే సార్, రాష్ట్రపతి ఎన్నికల్లో పరోక్షంగానో ప్రత్యక్షంగానో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేసినట్టు ఇప్పుడు ఎవరెవరితో పొత్తులు ఉన్నట్టు సార్? సో దాన్ని కాంగ్రెస్ వాళ్ళకు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అడగలేదు కేసీఆర్ గారిని ఓట్లు వేయించమని. ఆయన బుద్ధి నిరూపించుకున్నాడు. ఒక్కళ్ళగా కూడా బీజేపీకి ఓటు ఇద్దరు, ఒక్క ఓటు పోకుండా మనం కాంగ్రెస్కే వేసుకోవాలని కాంగ్రెస్కే వేసుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థికి. ఇప్పుడు ఎవరికి, రేవంత్ రెడ్డికి ఎందుకు జ్ఞానం లేదు సార్? మరి ఆయన ఓట్లే, ఆయన మొత్తం ఆయన ఇతర పార్టీల నుంచి కొన్న వాళ్ళను కూడా కాంగ్రెస్ ఓటే చెప్పి ఓటేపించినప్పుడు కాంగ్రెస్ మీద కోపంతో వచ్చి టీఆర్ఎస్లో కలిసిన వాళ్ళతో కూడా కాంగ్రెస్ ఓటేపించినప్పుడు ఆయన కాంగ్రెస్ పక్షపాత, బీజేపీ పక్షపాత. ఒక రాష్ట్రపతి, ఒక మహిళ, అందులో ఒక ఎస్టీ మహిళ ఆదివాసి, కనీస జ్ఞానం ఉండాలి కదా, కనీస సంస్కారం ఉండాలి కదా. సంస్కారహీనంగా వ్యవహరించి కాంగ్రెస్తో కలిసిపోయినప్పుడు బీజేపీతో పొత్తు అంటే ఎక్కడుంటాం పొత్తు మేము? రాత్రులు మందు కాడనా, లేక రాత్రులు ఇంకెక్కడన్నా ఫంక్షన్లలోనా ఎక్కడుంటాం పొత్తు? ఈ రాజకీయంగా కదా సార్ మీకు పొత్తు. రేవంత్ రెడ్డి చెప్తే ఇంకొకటి ఏదన్నానా ఫామ్ హౌస్ల ఫంక్షన్లా? అది క్లియర్ చెప్పమనండి రేవంత్ రెడ్డి సార్. మీ రాజకీయంగానే మాట్లాడుతున్నాడు. రాజకీయంగా అంటే ఇది ఇదేనా, దీన్ని ఏమంటారు మరి? టీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్కి వేసుకోవటం దీన్ని ఏమంటారు సార్? రాజకీయం కాదా ఇది? ఇంకోటి అండి, లేటెస్ట్ వినోదపు విందా? రాజకీయం కాదా సార్? రాజకీయ వినోదపు విందే సార్. ఇంకొకటి డెవలప్మెంట్ అండి, ఢిల్లీ వేదికగా సోనియా గాంధీ మీద ఈడీ విచారణ జరిగిన సందర్భంగా విపక్షాలన్నీ సమావేశమయ్యాయి. దానికి మల్లికార్జున ఖార్గే గారు నాయకత్వం వహించారు. దానికి కేశవరావు ప్లస్ నామా నాయసరావు ఇద్దరు హాజరయ్యారు. ప్లస్ గవర్నమెంట్కి లెటర్ రాసే దాని మీద వాళ్ళు కూడా సంతకం పెట్టారు, టీఆర్ఎస్ కూడా. అంటే దీన్ని బట్టి రాబోయే రోజుల్లో యూపీఏలో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంది టీఆర్ఎస్ అనిపిస్తుంది మీకు? తృణమూల కాంగ్రెస్ ఎవరు? ఈయన పోయి కలిసిన ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీల నాయకులు ఎవరు? బీజేపీ నాయకులను కలిసినరా, కాంగ్రెస్ నాయకులను కలిసిన అయినా? మన జరిగిన ఎలక్షన్లో డబ్బులు ఎవరికి ఇచ్చింది సార్? 4-5 రాష్ట్రాలు ఎలక్షన్ జరిగింది కదా సార్, అసెంబ్లీ ఇవి 100 కోట్లు 150 కోట్లు ఎవరికి ఇచ్చారు సార్ తీసుకుపోయి? కేసీఆర్ గారు బీజేపీకి ఇచ్చారా? కాంగ్రెస్కే ఇచ్చాడుగా, 7 ఓట్లు కాంగ్రెస్కే వేశాడుగా. నిన్న కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మీటింగ్కి సంబంధించిన దాంట్లో సంతకాలు పెట్టింది కాంగ్రెస్కేగా. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి మరి, అదనరే? ఇన్ని సార్ ఇన్ని సందర్భాల్లో కలుసుకుంటే కూడా ఇతర రాష్ట్రాల ఎలక్షన్స్లో డబ్బులు ఇస్తే కూడా బీజేపీ ఓడిపోవాలని డబ్బులు ఇచ్చాడు. అలాంటి ఆయనతో మా మోడీ గారు పొత్తు పెట్టుకుంటాడు సార్? ఆయన సంస్కారం ఒప్పుద్దా సార్? మోడీ గారు సంస్కారం మరి ఎట్లా అంటారు సార్? రేవంత్ రెడ్డి అన్నాడు కాబట్టి నేను అంటానని
రావు గారు. సో అది పాజిబుల్ కాదు. ఒకవేళ సార్ మీరు అన్నట్టు పాజిబుల్ కానే కాదు, టిఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ రెండు ఒకవేళ దగ్గర అయ్యి అలయన్స్ అయితే వాట్ అబౌట్ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరికి? అది నాకు సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారిది అంటే ఆయన నేనెవరిని హామీ ఇవ్వడానికి, నేనెవరిని భరోసా ఇవ్వడానికి. నో, ఐఎమ్ ఏ కిడ్ ఇన్ బీజేపీ. సో నేను ఆ అభయాలు ఇచ్చుడు అది మా పార్టీలో కుదరదు సార్. రైట్ సార్, ఫైనల్గా కంక్లూడ్కి వద్దాం సార్. ఈ మధ్యకాలంలో బీజేపీకి చంద్రబాబు నాయుడు దగ్గర అవుతున్నట్టు ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒకటి అక్కడ ఇన్విటేషన్ రావటం అల్లూరి సీతారామరాజు విగ్రహానికి, అలాగే ముర్ముకి ఎవరు వచ్చారు ఇన్విటేషన్ ఇచ్చారు కదా, ఎవరు ఇచ్చారు? మన హోమ్ మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఫోన్లో మాట్లాడారు చంద్రబాబు నాయుడు సార్. అల్లూరి సీతారామరాజు గారు ఫంక్షన్ చేసింది ఎవరు సార్? తన తల్లి, ఆయన తోబుట్టువులు, కొందరు కొన్ని సంస్థలు మేము చేస్తామన్నాయి, గవర్నమెంట్ చేస్తామన్నది. నో, మేము అనామకులం కాదు, సందాలు అడుగుకుంటే వాళ్ళం కాదు. మా వాడి మేము చేసుకుంటాం, ఇది మా ఫంక్షన్. మీరు అతిథులుగా వస్తే రండి, దీవించండి, మా వాడి దేశభక్తిని అభినందించండి అని కోరుకున్నారు తప్ప మోడీ గారిని కూడా ఆహ్వానించినట్టే, జగన్ గారిని కూడా ఆహ్వానించారు. జగన్ గారిని ఆహ్వానించినట్టే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానించవచ్చు. అంతే తప్ప మోడీ గారు ఆహ్వానిస్తే చంద్రబాబు కాదు. దాని కంటిన్యూషన్గా ముర్ముకి మద్దతు ఇస్తూ తెలుగుదేశం పార్టీ కూడా ఒక సమావేశం పెట్టింది, విజయవాడలో పెట్టింది, హోటల్లో పెట్టారు. ముర్ము గారు కూడా హాజరయ్యారు, దానికి మద్దతు పలికారు తెలుగుదేశం పార్టీ. అది నాకు గుర్తులేదు సార్, నేను చూడలేదు. హోటల్ ఆఫీషియల్గానే వచ్చిందండి. నాకు తెలిసింది ఏంటంటే డెఫినెట్గా చంద్రబాబు గారు కాంగ్రెస్ అని అన్నారనే నాకు తెలిసింది. ఎందుకంటే కాంగ్రెస్తోనే కలిసి ఉన్నాడు, కాంగ్రెస్లోనే విలీనమై ఉన్నాడు ఆయన ఇప్పుడు కూడా, ప్రజెంట్. అంతే కదా, ఆయన చూసారా స్టేట్మెంటు, నేను ఇప్పుడు నాకు సంబంధం లేదు, బీజేపీతోటే నాకు సంబంధం అని ఆయన వచ్చిందా? కాంగ్రెస్ పార్టీతో మేము దూరంగా ఉన్నాం. నిన్న కూడా తిడుతుండు సార్ మోడీ గారిని, నిన్న మొన్న నేను వార్తలు చూశాను. సో కలిసే ఛాన్స్ లేదు. ఏది పోలవరానికి సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు పోలవరం మోడీ గారిని తిడుతూనే ఉన్నాడు ఆయన. సో కలిసే ఛాన్స్ లేదు బీజేపీ. అది నేను కాదు సార్ చెప్పేది, పార్టీ చెప్తుంది. నాకు కనపడలేదు సార్, నాకు ఓన్లీ తెలంగాణ సింప్టమ్సే కనపడతాయి. ఆ రాష్ట్రం అంటే ఆ రాష్ట్రంలో నాకు ఇక్కడికంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళ వెల్ఫేర్ వచ్చినప్పుడు, వాళ్లకు నేను నా మాట సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నా తర్వాత విషయం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఇక్కడే మాట్లాడా. ఇక్కడే ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే అక్కడ ఇక్కడ రెండు చోట్ల పెట్టుకుంటారు కదా. ఏమో ఇప్పటి వరకైతే లేదు. పెట్టుకుంటే మంచిదంట ఆ వాసన మీకు వ్యక్తిగతంగా పని. టీడీపీ బీజేపీ అంటే బీజేపీ బహుశా ఆయన తప్పును అంత ఈజీగా క్షమిస్తుందని నేను అనుకోను. పవన్ నేను అనుకుంటున్నట్లు, ఎందుకంటే అంతటి తప్పిదాలు ఇది రెండోసారి మూడోసారి సార్ ఆయన చేయటం, సెకండ్ టైం ఏదో నేను అందాజగా అన్నాను సార్. కొలిసి అంటలేదు సార్. ఓకే, 99లో పెట్టుకున్నారు, తర్వాత మళ్ళీ విడిపోయారు. 2019లో విడిపోయారు, 18 వరకు అప్పుడు కూడా బ్లండర్ మిస్టేక్ చంద్రబాబు గారు చేసింది. నాకేం అభ్యంతరం లేదు సార్, పాపం ఆయన నాకు క్యాబినెట్ మంత్రి ఇచ్చాడు, నన్ను ఒక బిడ్డలా చూశాడు, నాకేం సంబంధం లేదు. కానీ అన్నగారి కోరిక ప్రకారంగా టీడీపీ బీజేపీ కలిసి ఉంటే బాగుండేది కదా, చెడగొట్టుకున్నాడేమో అనేది అప్పుడప్పుడు ఫీల్ అవుతాను నేను. ఒకవేళ లిస్టర్గా మళ్ళీ కలిస్తే బాగుంటుంది అనుకుంటారు? ఏమండి, కలిసి ఉంటే కలదు సుఖము. ఓకే, బీజేపీ కంటే టీడీపీకే మేలు జరుగుతుంది సార్. ఫైనల్ చంద్రబాబు గారికి మేలు జరుగుతుంది. ఫైనల్గా పవన్ కళ్యాణ్ తోటి బీజేపీ పత్తుంది కదా, జనసేన పార్టీ తోటి పత్తుంది కదా? తెలియదండి నాకు. ఉంది, అఫీషియల్గా ఉంది. అఫీషియల్ కాదు, ఎందుకంటే ఎవరినొక కలిసి వచ్చి తెల్లారే ప్రసక్తే లేదు అని చంద్రబాబుతో కలిసి ఉంటున్నాడు ఇప్పుడు. అంటే మాట్లాడుకుంటూ మీకు తెలిసింది కదా, నాకు కూడా తెలిసింది సార్. అది అదే మరి టీడీపీ బీజేపీ జనసేన మూడు. ఇప్పుడు అక్కడ మలినమైంది టీడీపీ. మరక అంటించుకుంది సార్, మరక కడుక్కుంటే ఒప్పుకుంటే ఇటు ఏమైనా జరుగుద్దేమో. కానీ ఆయన చేసిన తప్పిదాలు క్షమించదేమో బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ మళ్ళీ మోడీ గారు సొంతం కూడా కాదు కదా, అక్కడ ఒక అధిష్టానం ఉంటుంది. ఆయన చేసిన పనులు, ఆయన మాట్లాడిన కొన్ని విషయాలు
నెక్ ఆఫ్ ది టైంలో మోడీ గారు ప్రధాని కాకుండా చేసిన వ్యవహారాలు ఇవన్నీ అక్కడ ఉన్నాయి మరి. కానీ పాపం చంద్రబాబు గారికి ఆ మేలు జరిగితే బాగానే ఉంది నాకు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు దోస్త్ అంట, మరి మీకు ఇది తెలియకపోవటం ఏంటో నాకు అర్థం కాలేదు. అందులో రావు గారు మీరు మీకన్నా కాదు సార్, సినిమా నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్, మీరు పార్టీలో కొనసాగారు దగ్గరగా టీడీపీలో, బీజేపీతో ఉన్నారు. నేను టీడీపీలో దగ్గర కొనసాగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేరు సార్. అవును, అప్పుడు లేరులేండి, పవర్ స్టార్ ఉన్నారు సార్ అప్పుడు. పవర్ స్టార్ గురించి ఏం చెప్తారు? పొలిటికల్గా రాజకీయంగా సినిమాలు తీసేసేయండి సార్. పొలిటికల్ ఎవరిది వాళ్ళే సార్, ఎవరి ఇష్టం వాళ్ళది సార్. గోసి పెట్టుకుంటాడు కూడా రేపు వచ్చి ఎమ్మెల్యేగా నామినేషన్ వేయచ్చు సార్. దాని విషయంలో ఎవరికీ హక్కు లేదు కామెంట్ చేయటానికి కానీ ఇంకేమైనా ఇంకా చిలవలు పలవలుగా మాట్లాడటానికి కానీ. నో, ఎవరిష్టం వాళ్ళది. స్వతంత్ర భారతదేశం, ఎవడైనా పోటీ చేస్తాడు, ఎవడైనా దేనికైనా పోటీ చేస్తాడు. దట్స్ ఆల్ రైట్ సార్. ఫైనల్గా మీ ఆందోళనకు వచ్చేటప్పటికి ఆందోళనలో బాలయ్య మాజీ జెడ్పీ చైర్మన్, అలాగే మీకు సంబంధించిన గ్రూప్ మధ్య ఏదో గ్యాప్ ఉంది అని అని అంటారు. ఆ గ్యాప్ పూడ్చుకోలేని పరిస్థితి ఏమండి? ఒక్క ఆందోళనలోనే కనపడుతుందా? దేశం అంతా కనపడుతుందా? రాష్ట్రం అంతా ఉంటుంది సార్. అది పనికిరానోడు కూడా ఇప్పుడు ఇందాక ఒక ముగ్గురు ప్రముఖుల పేర్లు చెప్పి, వాళ్ళ మీద పోటీ చేసిన వాళ్ళ పేర్లు చెప్పిన, చిరంజీవి గారి మీద పోటీ చేసి ఎమ్మెల్యే అయినా కూడా చెప్పిన, మంగళం బాడరే రామాశ్రీ అని అంటదంట. ఆమె గెలిచింది మరి. కనుక వాతలు నక్కలు కూడా వాతలు పెట్టుకుని పులి అంటాయి సార్. పులైద్దా? పులి పులే కదా. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అతను కాంగ్రెస్, నేను టీడీపీ. నా నియోజకవర్గంలో అసలు మా జిల్లాలో కూడా టీడీపీ కాంగ్రెసే, దామోదర్ బాబు మోహనే. ఇంకంటే నేనే చెప్తున్నా కదా, బీజేపీలోకి వచ్చి చూస్తే లేరు, సున్నా. సున్నా నుంచి లేపిన ఇప్పుడు పార్టీని లైక్ దట్. కాంగ్రెస్కు టీడీపీకి నా దేవుడు పార్టీ పెట్టిన కానుంచి శత్రుత్వమే, రా చూసుకుందామే. అలాంటి కాంగ్రెస్ నుంచి ఒకడు వచ్చాడు దొంగతనంగా నన్ను గోడ దూకి వచ్చాడు. నాకు ఇంతవరకు కనపడలేదు అతను ఎప్పుడు వచ్చాడో ఎందుకు వచ్చాడో తెలీదు. కానీ రెండే మాటలు మాట్లాడుతూ తిరుగుతున్నాడు. బాబు మోహన్ వెళ్ళిపోతున్నాడు, నాకు టికెట్ అయిపోయింది. అసలు బీజేపీలో కానీ టికెట్ ఇచ్చిందా సార్ ఇప్పటిదాకా? మరి ఆయన చెప్పుకుంటున్నాడు, నీకెప్పుడు ఇచ్చిందా టికెట్ అని అనొచ్చు, నాకు అవసరం లేదు. సో బాబు మోహన్ గారు అయితే చాలా క్లారిటీగా ఉన్నారు ఆందోళన మీద, వరంగల్ మీద. బాబు మోహన్ ఎప్పుడు క్లారిటీయే సార్. ఓకే, సినిమా యాక్టర్గా క్లారిటీయే, పొలిటీషియన్గా క్లారిటీయే, మనిషిగా కూడా క్లారిటీతోనే ఉంటాడు. అబద్ధాలు చెప్పుడు, వీని మీద వానికి చెప్పుడు, వారి మీద ఏంటో సింపుల్. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక మళ్ళీ తప్పనే తప్పదు సార్, తప్పనే తప్పదు. మళ్ళీ మన ఇంటర్వ్యూ ఉంటే తప్పదు.